నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ మనం చాలా రకాలైనటువంటి పురుగులు చూస్తుంటాం అందులో రసం పీల్చే పురుగులు అనేటువంటి యాపిడ్స్ ఈ రకరకాలుగా ఉంటాయి అపిడ్స్ ఎలాగుంటుందని వీటి అన్నిట్లో అపిడ్స్ అంటారు మీరు ఒకసారి చూడండి ఈ కొన్ని కొన్ని రకాలైనటువంటి పురుగులకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఒక మందు చెప్తాను నేను చాలా బాగా పనిచేస్తుంది చూసారు చిక్కుడు మీద నల్ల పెయిన్ కింద వస్తుంది అది కూడా అపిడ్డే అపిడ్స్ అవి కూడా వాటిని కూడా మనం ఈ మందు తోటి బాగా తొలగించవచ్చు అనమాట ఇవన్నీ అపిడ్స్లో రకాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే ఈ రసం పీల్చే పురుగుల్లో ఇంకోటి కూడా ఉన్నాయి ట్రిప్స్ అని చెప్పేసి ఆ ట్రిప్స్ ఎలా ఉంటాయంటే ఒక ఎంఎం మిల్లీమీటర్ ఉంటాయి అవి చిన్న చిన్న ఉంటాయి అన్నమాట ఈ ట్రిప్స్ ఏం అంటే ఇవి రసం పీలుస్తాయి ఇవి దీటితో పాటు కొన్ని కొన్ని రకాల వైరస్లని ఆ కాలు అంటించుకొచ్చి మిరప టొమాటో మీద వాడటం వల్ల అవి కూడా ఆకుముడతో వచ్చి చనిపోతుంటాయి మొక్కలు వాడైపోతాయి చూసారా ఇందులో ఈ ట్రిప్స్ రసం పీల్చేయడం వల్ల వంగ మొక్క ఎలాగైపోయిందో ఆకు ఇది ట్రిప్స్ చేసే పనులు అనమాట అదేవిధంగా మైట్స్ అని కొన్ని ఉంటాయి ఈ స్పైడర్ మైట్స్ కూడా మీకు చూడడానికి ఉంటుందంటే ఇలా పురుగుల్లాగా ఉండే చుట్టూ భూజు కింద ఏర్పడుతుంది ఈ స్పైడర్ మైట్స్ని కూడా నేను ఇప్పుడు చెప్పి మందుతోటి చంపేయచ్చు స్పైడర్మైట్స్ని కూడా మనం రాకుండా చేసుకోవచ్చు వచ్చినట్లు చంపేయచ్చు నెక్స్ట్ రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ శీతాకాలంలో మెయిన్ ఈ మంచు కురిసి వేడల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నీరు ఎక్కువైపోయినప్పుడు మొక్కలకి ఆకులు నీళ్ళలో తడిసిపోయినప్పుడు ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆకులను నల్ల మచ్చలు చేయడం పండిపోయినట్టు అయిపోయి ఎండిపోవడం ఈ టొమాటో చామంతి ఇలాగ అన్ని మొక్కలకి ఇచ్చి మంచిగా అన్ని మొక్కలకి వస్తాయి అదేవిధంగా పౌడరీ మిల్డ్యూ అంటే ఆకు మీద పౌడర్ కింద పట్టేస్తుంది పౌడర్ కింద పట్టేసి ఆకు వడ్లిపోయి పాడైపోయి మొక్క చనిపోతుంది అనమాట ఇది పౌడరీ మిల్డ్యూ ఇంకా వైట్ ఫ్లైస్ అని చెప్పేసి ఉంటాయి వైట్ ఫ్లైస్ ఇవి కూడా ఈ రసం పీల్చే పురుగుల దగ్గర జాబితాలోకి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ చేయడానికి నేను ఒక బేకింగ్ సోడా ఫార్ములా బేకింగ్ సోడా స్ప్రే ఫార్ములా అని చెప్పేసి ఒకటి చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ దీనికి కావాల్సిన మనకి బేకింగ్ సోడా కావాలి ఇది బేకింగ్ సోడా అంటే తినే సోడా లేదా వంట సోడా అంటారు కదా అది బేకింగ్ పౌడర్ కదండి బేకింగ్ పౌడర్ డిఫరెంట్ నెక్స్ట్ వెనిగర్ కావాలి వెనిగర్లు మీకు వైట్ వెనిగర్ బజార్లో దొరుకుతున్న సూపర్ మార్కెట్లో అది కానీ లేకపోతే యాపిల్ సైడర్ వినిగర్ వీరు వంటల్లో వండుతారు వాడతారు ఇది కానీ ఏదున్నా పర్వాలేదు కానీ చేయొచ్చు నెక్స్ట్ నీమ్ ఆయిల్ ఈ నీమ్ ఆయిల్ అనేది నేను ఇంట్లో తయారు చేసుకున్నది ఎలా అనేది పైన మీరు ఐ కార్డులో పెడతాను కావాల్సి వస్తుందని చూడవచ్చు నెక్స్ట్ లిక్విడ్ సోప్ కానీ లేకపోతే లిక్విడ్ డిటర్జెంట్ కానీ ఏది ఉంటే అది ఈ నాలుగు వాటిలతోటి కూడా మనం ఒక రకమైనటువంటి ఒక పెస్టిసైడ్ తయారు చేస్తాం ఈ పెస్టిసైడ్ తినే ఇప్పటివరకు చెప్పినట్టు అంటే అన్నింటికి కూడా అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ లేని వన్ ఒక మిలీ బగ్స్ తప్పించి మిగతా ఇది నిర్మూలిస్తుంది మిలీ బగ్ రాకుండా చేస్తుంది నీరు కూడా మనం తీసుకోవాలి నీరు తీసుకోవాలి మిలీ బగ్స్ని రాకుండా చేస్తుంది ఎందుకంటే మిలీ బగ్ని ఎక్కువ తీసుకొచ్చే చీమలు కదా ఇందులో చేసిన వినిగర్ వలన చీమలు పారిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లో ఎంత ఎంత కలపాలి అనేది ఒక లీటర్ నీటికి చెప్తాను నేను ఒకటిన్నర లీటర్ మగ్గు పైది దీంట్లో కొంచెం నేను ఎక్కువ ఎక్కువ వేస్తాను కానీ మీరు ఎంత ఆడవాల్సిందని నేను చెప్తాను రాసుకుంటుంది ఒక లీటర్ నీటికి ఐదు గ్రాములు లేదా ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే తినే సోడా లేదా వంట సోడా ఫైవ్ ఎంఎల్ ఒక టీ స్పూను నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదండి నీమ్ ఆయిల్ అందులో చెడ్డదేం కాదు మన యాస్త్రం కొద్దిగా అందులో పడింది ఫైవ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చాలు కొలత కొలిసి వేసుకోండి మీరు నేను చెప్పినాయి ఇందులో వేసిందంటే కొంచెం నీరు ఎక్కువ ఉంది కాబట్టి నేను వేరు వేరుగా వేస్తాను ఇది చూసి మీరు చేసుకోవద్దు నేను చెప్పింది చేసుకోండి అలాగే ఈ యాపిల్ సైడర్ వినగర్ అయితే ఫైవ్ ఎంఎల్ వేయండి ఒక లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలపండి అదే వైట్ వినగర్ అనుకోండి టూ ఎంఎల్ కంటే ఎక్కువ కలపదు ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మొక్కలు ఆకులు వాడిపోతాయి ఒక రకమైన టెస్ట్ చేయాలి దీనికి ఆ టెస్ట్ ఏంటిది ప్యాచ్ టెస్ట్ అంటే అది లాస్ట్లో చెప్తాను నేను వీడియో లాస్ట్లో అది ఎలా చేయాలనేది నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఏమంటే వినిగర్ కలిపాను కదా ఫైవ్ ఎంఎల్ ఇది యాపిల్ సైడర్ వినిగర్ కాబట్టి ఫైవ్ ఎంఎల్ కలిపాను అదే మీకు కిరాణా షాప్లో దొరికి వైట్ వినగర్ అయితే టూ ఎంఎల్ కంటే ఎట్టి పరిస్థితులని ఎక్కువ కలపకూడదు నెక్స్ట్ ఒక ఐదు డ్రాపులు లిక్విడ్ సోప్ డ్రాపులు ఐదు డ్రాపులు వేస్తే సరిపోద్ది లేదా చెంచా అర టీ స్పూన్ వేస్తే చాలు ఈ నాలుగు వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి లిక్విడ్ సోప్ కొంచెం ఎక్కువైనా నష్టమే లేదు అది మొక్కలు నేను చేయదు బాగా కలపాలి ఇది నూనె బాగా కరగడానికి నూనె నీళ్ళలో బాగా కరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ లిక్విడ్ ఈ వాటర్తో తయారు చేసిన లిక్విడ్ ఏంటంటే ఆకును పట్టి ఉంచుకునే విధంగా ఈ లిక్విడ్ సోప్ ఉపయోగపడుతుంది అనమాట కాసేపు పట్టి ఉంచుకుంటే దాని మీద జబ్బు తగ్గేది పురుగులు చచ్చేది ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే స్ప్రేయర్లోకి తీసుకుంటా అయితే నేను రెండు మూడు రకాల జబ్బులకి ఇది ఎలాగ స్ప్రే చేశానో చూపిస్తాను దీని ఒక లీటర్ దాంట్లో మీకు ఎక్కువ మొక్కలు ఉంటే ఫోర్ లీటర్స్ స్ప్రేయర్లో కానీ వేసుకుని చేసుకోవచ్చు మీకు చూపించడానికి కానీ చేస్తున్నాను నాకు ఒక దొండ మొక్క ఉంది దొండ మొక్కకి పౌడరీ మిల్జు బాగా పట్టిస్తాను దొండపాలుకి అదేంటంటే మాకు మిద్దు మీద లేదు పక్క ఖాళీ స్థలంలో ఉంది నేను పట్టించుకోక అది అలా అయిపోయింది చాలా ఎక్కువగా ఇన్ఫెస్టేషన్ వచ్చేసింది చూడండి పౌడర్ మిల్జు ఇంత చాలా దారుణంగా వచ్చేసింది ఇప్పుడు దీనికి స్ప్రే చేస్తాను నేను ఈ స్ప్రే చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలండి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే స్ప్రే చేయాలి ఎందుకంటే మనం వెనిగర్ వాడింది ఎప్పుడైనా సరే ప్యాచ్ టెస్ట్ చేయాలి ఏదైనా ఘాటైనా ఒక చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేయాలి ఎలా చేయాలని నేను చెప్తాను కంగారు పడకండి లాస్ట్లో చెప్తాను ఇప్పుడు మనం స్ప్రే ఎలా చేయాలంటే ఆకు పై భాగాన్ని అడుగు బాగానే అన్ని ఆకులు తడిసేలాగా ఓపిక్గా ఏ ఒక్క ఆకు వదలకుండా శుభ్రంగా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలన్నమాట ఆ పక్కన ఉన్న మొక్కల మీద కూడా దాన్ని జబ్బు లేకపోయినా కూడా పక్కన ఉన్న మొక్కలు కూడా అంటుకుని ఉంటుంది మెల్లిగా బయటపడద్ది దాని మీద కూడా ఇది స్ప్రే చేసుకోవాలి ఇది పౌడర్ మిల్డ్యూ అని నేను చేసేది అలాగే అపిడ్స్ కూడా ఉన్నాయి కొన్ని మొక్కలకి దానికి కూడా నేను స్ప్రే చేసి చూపిస్తాను మీకు తర్వాత ప్యాచ్ టెస్ట్ ఏంటి అనేది ఎలా చేయాలనేది చెప్తాను ఈ దొండపాద నిండా శుభ్రంగా చేశాను అలాగే రెండు మూడు వారాలు ప్రతి వారానికి ఒకసారి చేసుకోవాలండి ఈవినింగ్ టైంలో చేసుకోవాలి ఎండ ఉన్నప్పుడు చేయకూడదు చల్లబడ్డాక చేసుకోవాలి ఈ శీతాకాలంలో నాలుగు నర ఆన తర్వాత చేసుకోవచ్చు ఎర్లీ అవర్స్లో చేయకండి ఇది సాయంత్రం మాటలు చేయండి ఎందుకంటే రాత్రి అంతా ఆ పురుగుల మీద ఇది అటాక్ చేస్తుంది ఈ ముందు ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి అందులో మీకు బేకింగ్ సోడా అనేది ఫంగి సైడు వెనిగర్ అనేది ఫంగి సైడు కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా పనిచేస్తుంది అలాగే అనేది అన్ని రకాల ఈ పెస్ట్స్ అంటే రసం పీల్చే పురుగుల్ని ట్రిప్స్ని వీటి అన్నిటిని కూడా చంపేస్తుంది గుడ్లని మెయిన్ గుడ్లు చంపేస్తుంది ప్రివెంటివ్గా చాలా బాగా పనిచేస్తుంది ఈ మాయిల్ అది కూడా మనం ఇందులో కలిపాం కాబట్టి మొత్తం అన్ని రకాలైనటువంటి వాటికి ఒక మిలీ బగ్స్ తప్పించి మిగతా అన్ని రకాల జబ్బులుగా సరిపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి బేకింగ్ సోడా స్ప్రే ఫార్ములా ఇది ఇది తప్పగా మీరు అందరూ చేసుకోండి తయారు చేసింది వెంటనే మీరు వాడేసుకోవాలి నిల్వ పెట్టడానికి వీలులేదు లేకపోతే వంగ మొక్క కూడా చూసాక అలాగైపోయిందో దీనికి కూడా నేను స్ప్రే చేసాక అది ఓకే అయ్యింది తర్వాత ఒక త్రీ వీక్స్ ఇలా స్ప్రే చేసినట్టుగా అన్ని లైన్లో పడినాయి అనమాట అది బెండ మొక్క కూడా పుల్లకి ఆకు అడుగు పైభాగం కాండం అన్నీ తడిసేలాగా చేయాలన్నమాట ఇది అద్భుతమైన ఫార్ములా అండిది ఎక్స్పర్ట్స్ చెప్పింది ఇది నేను చెప్పింది కాదు ఎక్స్పర్ట్స్ చెప్తే నేను చేశాను ఇలాగ ఆకులు తినేసే పురుగులు కూడా ఈ వాసనకు పారిపోతాయి దా వాటిలో గుడ్లు ఏమన్నా ఉంటే అవి కూడా చచ్చిపోతాయి అన్ని రకాల గుడ్లని ఇది చంపేస్తుంది ఇది ఆకు పువ్వుల మీద చల్లకండి ఎందుకంటే తేనెటీగలు తేనెటేకలు వస్తాయి కదా ఏమి చేయదు తేనెటీగలు అయితే రసం పీల్తాయి కాబట్టి వాటికి ఏం నష్టం లేదు ఈ రసం పీల్చే పురుగులకి వాటికైతే ప్రాబ్లం తేనె ఏం చేయదు డౌట్ ఉంటే మీకు పువ్వుల మీద చల్లకుండా ఉండండి సరే బట్ ప్యాచ్ టెస్ట్ అంటే మనం ఏ మొక్క మీద అయితే ఇది ఉపయోగించుకుందానో అందులో ఒక ఆకుని ఆ మొక్క యొక్క ఒక ఆకుని ఎండుకొని దాని మీద స్ఫూర్తిగా స్ప్రే చేయండి ఇది స్ప్రే చేసి అక్కడ అడు బాగానే పై భాగాన్ని ఇరవై నాలుగు గంటలు అలా వదిలేసేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆకు వడిలిపోకుండా బాగానే ఉంది అంటే అది బాగానే ఉన్నట్టు లెక్క మీరు చూపు స్ప్రే చేసుకోవచ్చు మొత్తం స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ ఒడిలిపోయింది అనుకోండి వెనిగర్ శాతాన్ని తగ్గించండి సగానికి తగ్గించండి సరిపోతుంది అంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకా నొక్కండి అదేవిధంగా వీడియో ఎలా ఉందో పైన కామెంట్లో రాయండి నెక్స్ట్ ఈ వీడియో మీరు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ